కాబట్టి అగ్నియందుండే తేజస్ ఏది కలదో అది దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అగ్ని అని వేరే ఒకటి అంటే రెండు తప్పుగా అర్థం చేసుకునేది రెండు రకాలు. ఒకటి, ఈ అగ్ని జడము, ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఫోర్సు అని అలా ఫిజిక్స్లో అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకుంటే అది అసంపూర్ణం, పూర్ణమైన అర్థం అండర్స్టాండింగ్ కాదు. ఇక రెండవది, అగ్ని అనే దేవత ఒకటి ఉంది, ఈ దేవత సెపరేట్గా ఉంది, వాయువు వేరు, అగ్ని వేరు, ఇంద్రుడు వేరు, ఈ దేవతలందరూ వేరు వేరు, బహుదేవతావాదము అంటారు. అలా అర్థం చేసుకున్నా కూడా తప్పే. సరిగ్గా అర్థం చేసుకునే విధానం ఏమిటంటే, అగ్ని అనేటువంటి ఒకనొక భూతం ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సే లోకంలో ప్రకాశిస్తుంది, అగ్ని ద్వారా ఈశ్వరుడే ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందంటే ఫ్యాన్ ద్వారా ఎలక్ట్రిసిటీ యొక్క మహిమయే మనకు అనుభవానికి వస్తుంది. దీపం వెలుగుతోంది, దాని ద్వారా కూడా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క మహిమయే. టీవీ బొమ్మలు కనపడుతున్నాయి, దాని ద్వారా కూడా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క మహిమయే. ఎన్ని గ్యాడ్జెట్స్ ఉంటే అన్ని రూపాలలో ఒకే విద్యుత్ శక్తి మనకు దర్శనమిస్తుంది. అదేవిధంగా ఒకే పరమేశ్వరుని యొక్క శక్తి, ఇన్ని రకాలు ఉండరు పరమేశ్వరుడు, ఇంతమంది ఉండరు, సర్వవ్యాపకమైన ఒకే పరమేశ్వరుడు ఒక్కొక్క ఉపాధిలో ఓ రూపంగా ప్రకటమవుతూ ఉంటాడు. కాబట్టి అగ్ని అనే ఉపాధిలో తేజస్సు రూపంగా ఈశ్వరుడే ప్రకటమవుతున్నాడు. అలా అర్థం చేసుకోవాలి. సో అగ్ని ద్వారా మనం ఈశ్వరుని దర్శించాలి, నది ద్వారా ఈశ్వరుని దర్శించాలి, పృథివీ ద్వారా, ఆకాశం ద్వారా, వాయువు ద్వారా ఈశ్వరుణ్ణి దర్శించాలి, సూర్య చంద్రుల ద్వారా ఈశ్వరుణ్ణి దర్శించాలి. భాష్యం, తేజశ్చ దీప్తిశ్చ అస్మి విభావసౌ అగ్నౌ. నేను అగ్నియందుండే ఆ తేజస్సు అంటే దీప్తి, ఆ దీప్తి ప్రకాశము వేడి, అది నేనే. ఇంకా తర్వాత, జీవనం సర్వభూతేషు, మీరు ఏ ప్రాణిని చూసినా ఆ ప్రాణి యందు ఒక జీవశక్తి కనపడుతూ ఉంటుంది. ఆ జీవశక్తిని బట్టే ఆ ప్రాణి యొక్క మహిమ మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కుక్కలో, నక్కలో, పిల్లిలో, ఎలుకలో, గొర్రంలో, గాడిదలో, మనిషిలో, అందరి యందు, సర్వభూతేషు, సకల ప్రాణుల యందు కూడా ఒకే ఒక మహాశక్తి, ప్రాణశక్తి, అది ప్రకటమవుతూ ఉన్నది. ఆ మహాశక్తి యందే ఈ ప్రాణులన్నీ ఉన్నాయి. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు నెట్వర్క్ అని ఉంటుంది, ఎలక్ట్రిసిటీ దృష్టాంతం, ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ అని ఉంటుంది. నెట్వర్క్ ఎన్ని ఉంటాయో ఒక్కటే ఉంటుంది, అది మహాశక్తి రూపంగా మొత్తం హైదరాబాద్ అంతా కలిపి ఒక్కటే నెట్వర్క్. అయితే ఈ నెట్వర్క్లో అమర్చి ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి? ఓ 10 లక్షల దీపాలు వెలుగుతాయి. కాబట్టి 10 లక్షల దీపాలు ఉన్నాయి. ఈ 10 లక్షల దీపాల యందు ఒకే నెట్వర్క్ శక్తి ప్రకాశిస్తూ ఉన్నది. కానీ మీరు చూడడానికి ఈ దీపం వేరు, ఆ దీపం వేరు, ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, ఇది తక్కువ వెలుగుతోంది, అది ఎక్కువ వెలుగుతోంది అని హెచ్చుతగ్గులు, అన్ని ద్వంద్వాలు, భేదాలు మనకు కనపడతాయి. కానీ ఇది దీపము నెట్వర్క్ నుంచి భిన్నంగా మీకు ఏ దీపమైనా కనపడుతుందా? కనపడదు. సపోజ్ ఏదైనా ఒక దీపం నెట్వర్క్ నుంచి విడిపోయింది అనుకోండి, అంటే స్విచ్ ఆఫ్ చేశారనుకోండి, ఏమవుతుంది? అది ఆరిపోతుంది, వెలగలబోతుంది. అదేవిధంగా సకల ప్రాణులు కూడా, మనందరము కూడా సో మెనీ బల్బ్స్ లాంటి వాళ్ళం. ఈ బల్బులు, ప్రతి బల్బు వెలుగుతూనే ఉంది. ఈ ఎందుకు వెలుగుతోంది? ఆ ప్రాణశక్తి అనే నెట్వర్క్లో మనం గుచ్చబడి ఉన్నాం కనుక వెలుగుతాం. మరి అలా గుచ్చడానికి 2 లీడ్స్ కావాలి కదా, ఇగో ఈ 2 లీడ్సే. ఈ లీడ్స్ నుంచి నెట్వర్క్ తోటి మనకు కనెక్షన్, ఆ కనెక్షన్ ఆపేస్తే బల్బు ఆరిపోతుంది. కాబట్టి సో మనం సకల జగద్వ్యాపకమైన ప్రాణశక్తి, దాన్ని కాస్మిక్ లైఫ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ కాస్మిక్ లైఫ్ నందు మనమందరము కూడా ఎలక్ట్రిసిటీ నెట్వర్క్లో బల్బులు ఉన్నట్టుగా ఉన్నాము. ఆ కాస్మిక్ లైఫ్ తోటి సంబంధం ఉన్నంతకాలము ఇలా వెలిగిపోతూ ఉంటాము. ప్రతివాడు వెలిగిపోతూనే ఉన్నాడు, ఏదో కొద్దో గొప్ప ప్రతివాడు వెలుగుతున్నాడు కదా. ఆ కాస్మిక్ లైఫ్ నెట్వర్క్ నుంచి విడిపోయిన మరుక్షణము ఆ వెలుగు ఆరిపోతుంది, అంటే బల్బు ఫ్యూజ్ అయిపోయినట్టు. ఆ నెట్వర్క్లో కొత్త కొత్త బల్బులు వస్తూ ఉంటాయి, పాత బల్బులు ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి.
కానీ నెట్వర్క్ ఏమీ మారదు, అది అలాగే ఉంటుంది. అలాగే ఈ సకల జగద్వ్యాపకమైన కాస్మిక్ లైఫ్, యూనివర్సల్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది, అదేం మారదు. కానీ ఆ లైఫ్లోకి కొత్త కొత్త ప్రాణులు వస్తూ ఉంటాయి, పాత ప్రాణులు వెళ్ళిపోతూ ఉంటాయి. అదిగో ఆ లైఫ్ జీవనం, అది నేనే జీవనం సర్వభూతేషు. భాష్యం తథా జీవనం సర్వభూతేషు ఏన జీవంతి సర్వాణి భూతాని తజ్జీవనం. ఏ జీవశక్తి వల్ల సకల ప్రాణులు జీవిస్తూ ఉన్నాయో ఆ జీవశక్తి ప్రాణశక్తి నేనే అని అర్థం. అయితే కింద బెల్లంకొండ వారు దీన్ని, బెల్లంకొండ రామరాయ కవి యొక్క వ్యాఖ్యానం ఉంది నా ముందు, దాన్ని ఆయన ఇంకో రకంగా చూశారు. ఎలాగంటే ప్రతి ప్రాణి జీవిస్తోంది అంటే ఆహారాన్ని తినడం ద్వారా జీవిస్తూ ఉంటుంది. ప్రతి ప్రాణి కూడా ఆహారం ఉంటుంది. ఆహారం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అది మనం దాన్ని గ్రహించడాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ప్రాణికి ఆహారాన్ని ఈశ్వరుడే సమకూరుస్తాడు. శిశువు పుట్టిన వెంటనే శిశువుకి ఆహారం ఈశ్వరుడు సమకూరుస్తాడు, ప్రతి ప్రాణికి కూడా. దీని మీద ఒక చిన్న కథ చెప్తారు. భాగవతానికి టీక రాసిన ఆయన శ్రీధరాచార్యులోని ఒక గొప్ప ఆచార్యుడు. భాగవతానికి టీక చాలా స్టాండర్డ్ టీకది. ఆ టీకని రాసిన ఆయన గొప్ప విద్వాంసుడు. ఆయనకి ఒక పుత్రుడు, భార్యావియోగం, చిన్న పిల్లవాడు. ఈ పిల్లవాడిని సాకాల్సి ఉంటుంది. ఆయన ఎక్కడికో కాశీకో ఎక్కడికో వెళ్ళి అక్కడ విద్యను నేర్చి ఈ భాగవతానికి టీక రాయాలి అని అనుకుంటాడు. అనుకుని అప్పుడు మరి నేను భాగవతానికి టీక రాసుకుంటూ కూర్చుంటే ఈ పిల్లవాడిని పోషించేది ఎవరు అని సందేహం కలుగుతుంది. సందేహం కలిగి, ఎందుకంటే ఏదో ఉద్యోగంలో ఉంటాడు, ఈ ఉద్యోగం మానేసి భాగవతం టీక రాసుకుంటే ఈ పిల్లవాడి యొక్క జీవితం అవుతుంది. మరి పిల్లవాడిని సాకి పెద్దవాడిని చేసి పైకి తీసుకురావాలి కదా, అందుకోసం ఈ పని పోలి తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని సందేహంలో ఉంటాడు. అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆయనకు ఓ దృశ్యం కంటపడుతుంది. ఆ దృశ్యం ఏంటంటే ఈ మన పాత ఇళ్లలో బల్లులు తిరుగుతూ ఉంటాయి, తోట బల్లి లిజర్డ్స్ పాత కుంపల్లో ఎక్కువగా ఉంటాయి కూడా. ఏ గోడ మీద చూసినా అవే ఉంటాయి. ఆ బల్లులు ఏం చేస్తూ ఉంటాయంటే ఈ చిన్న చిన్న దోమల్ని వాటిని పట్టుకుని తింటూ ఉంటాయి. ఆ బల్లులు గుడ్లు కూడా పెడతాయి. ఓ గుడ్డులోంచి ఓ బల్లి పిల్ల బయటకు వస్తూ ఈయన కంటపడింది. ఆ గోడ మీద ఆ గుడ్డు అలా గోడకి అతికించినట్టుగా పెడుతుంది బల్లి. ఆ గుడ్డు పొదిగి అదే మొత్తానికి అది హ్యాచ్ అయ్యి దానంతటా అదే ఆ షెల్ పగలు కొట్టుకుని చిన్న బల్లి పిల్ల బయటకు వస్తుంది. అలా బయటకు వస్తూ ఉండగా ఈ లోపల ఈ పక్కన ఎగురుతున్న దోమ ఏదో పెద్ద పని ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి అలా ఎగురుతుంది. దోమ ఎగురుతుంటే ఇంకా ఈ బల్లి పిల్ల పూర్తిగా గుడ్డులోంచి బయటికి రాలేదు. దాని సమీపంలో దోమ ఎగురుతుంటే ఈ బల్లి ఏం చేసిందంటే ఆ నాలికను అలా చాచి ఆ దోమని మింగింది. ఇంకా గుడ్డులోంచి బయటికి రాలేదు. మింగేసి ఒకసారి బల్లి మింగిన వెంటనే పెదవులను కూడా ఒకసారి తుడుచుకుంటుంది. ఎప్పుడైనా పరిశీలించండి. అలా తుడుచుకుని ఆ బల్లిని చక్కగా ఆ దోమని ఆస్వాదించి అప్పుడు మళ్ళీ ఇలా ఇలా కంగారు కంగారుగా హడావిడేడావిడిగా షెల్ని పగల కొట్టుకుని బయటకు వచ్చి ఆ గోడను అతుక్కుని మళ్ళీ ఇటు చూస్తుంది. ఇంకేమైనా ఇంకా దోమలో ఏమైనా ఉన్నాయా? ఈ లోపల ఇంకో దోమ కూడా దొరికింది. దానికి ఇది చూశాడు ఆయన. అబ్బా, ఈశ్వరుని యొక్క సృష్టి ఎంత విచిత్రంగా ఉంది. బల్లి గుడ్డులోంచి బయటికి రాకుండానే దానికి దోమ ఒకదాన్ని సప్లై చేసి ఆ దోమని ఈ విధంగా పట్టుకుని తినాలి అనే ఒక సంస్కారం కూడా బల్లిలో ఉంది. లేకపోతే ఇప్పుడు బల్లి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి నేర్చుకోవాలంటే తల్లి దగ్గర కూర్చుని అది ఎప్పటికయ్యే మాటది? ఈ లోపల కృష్ణార్పణం అయిపోతుంది. కాబట్టి అలా పుడుతుండగానే ఆహారాన్ని సంపాదించుకునేటువంటి శక్తి, ఆ విజ్ఞానం, దానికి ఆ తెలివితేటలు భగవంతుడు ఇచ్చేశాడంతే. ఆ తెలివితేటలు దానికి ఇచ్చాడు. చుట్టూ ఓ దోమని తిప్పాడు. అక్కడ ఉన్న దోమ ఏదో పనున్నట్టు ఇటు వచ్చింది. దానికి ఆ రకంగా ఆహారము సమకూరింది. బల్లిపిల్లకి ఇంకా సగం పుట్టిన బల్లిపిల్లకి ఈశ్వరుడు ఆహారాన్ని నెరవేరిస్తే వీడు ఐదేళ్ల కుర్రాడు వీడికి ఆహారం లేకుండా పోతుందా? వీడికి భోజనం లేకుండా అయిపోతుందా? ఏమన్నమాటది? వాడు పైకి రాకుండా అయిపోతాడా? దీనికోసం నేనేమో నా తపస్సును నేను మానుకోవాలా? ఏమిటి అజ్ఞానం అని అనుకుని ఆయన ఆ ఉద్యోగం మానేసి, ఆ రాజుగారు కొలువు మానేసి
తన శేష జీవితాన్ని భాగవత టీకలో ఆయన గడిపినాడు అని కథ. ఇది శ్రీధరాచార్యుల యొక్క జీవిత గాథ. సో ఈ విధంగా సకల ప్రాణుల యొక్క మనుగడ బ్రతుకుండడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆ ఆహారానికి జీవనము అని పేరు. ఆ జీవనము నేనే. అంటే ఇప్పుడు ఎలాగంటే దీని మీద వైశ్వానర విద్యలో మంచి విచారం చేస్తారు. ఒక వైదిక బ్రాహ్మణుడు పవిత్రంగా ఉండి దేవుడికి నైవేద్యం పెట్టి అభిహారం చేసినటువంటి అన్నాన్ని గాయత్రీ ప్రోక్షణం చేసి ఆహుతులతో స్వీకరిస్తాడు. ఇది ఈయన జీవనము. ఎంగిలి పాడైపోయిన ఎంగిలి అన్నాన్ని, నిన్నటి ఉచ్చిష్ట అన్నాన్ని ఆవిడ పొద్దున్నే తీసుకెళ్లి రోడ్డు పక్కన అలా విసిరేసక్క వస్తే ఓ కుక్క ఆ అన్నాన్ని చక్కగా ఆస్వాదించి అది హాయిగా బతికేస్తుంది. ఆ జీవనము, అదిగో దానికి అది జీవనము, ఈయనకి ఇది జీవనము. ఈ జీవనం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, ఆ జీవనం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. తర్వాత ఒక నేషనల్ జియోగ్రాఫిక్ వాడు ఒక వీడియో తీసి ప్రజెంట్ చేశాడు. ఆ వీడియో ఏంటంటే పాము కప్పను పట్టుకుంటుంది. పాముకి కప్పను మింగడానికి సుమారు 2-3 గంటల టైం పడుతుంది. దానికి సావకాశంగా మింగుతుంది పాము, అలా టకటక తినలేదు. అయితే ఈ కప్పని పట్టేసింది, ఈ కప్ప ఇంకా బతుకుంది. సగం కప్ప లోపలికి వెళ్ళిపోయింది, ఇంకో సగం బయట ఉంది. ఆ నోరు అది బయట ఉంది, వెనకాల నుంచి పట్టింది. ఈ కప్ప ఇంకా బతుకుంది, ఆ విషం ఎక్కుతోంది, చావడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల ఓ పురుగు అలా వెళ్తే ఈ కప్ప నాలుకలు చాచా పురుగును పట్టుకుంటుంది తింటూ ఉంటుంది. కాబట్టి పావుకి జీవనం కప్ప, కప్పకి జీవనం పురుగు. ఇది నేషనల్ జియోగ్రాఫిక్ వాడు దీన్ని చూపించాడు ఒక వీడియోలో. ఎలా ఉంటుందంట, ఈ సృష్టిలో సర్వత్రా ప్రతి ప్రాణికి జీవనము నిర్ధారింపబడి ఉన్నది, ప్రతి వాళ్ళకి జీవనం నిర్ధారింపబడి ఉన్నది. కానీ మనం ఏమని భయపడతాము, మనకి జీవనం ఏమైపోతుందేమో. జీవన బీమా నిగమ, జీవనైనా అది పేరు, జీవన జీవిత వాటెవర్, జీవిత బీమా నిగమ అంటే ఏమిటి, ఈరోజు భోజనం ఉంది రేపు ఉంటుందో ఉండదో అని భయం. పూర్వానికి ఒక కోటీశ్వరుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ఎప్పుడూ భయం భయంగా ఉండేది. ఏదో ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావన, డబ్బులు బోళ్ళను ఉన్నాయి. ఓ మహాత్ముడు దర్శనానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి చెప్పాడు, నాకేమిటో బెంగండి, వరి నిద్ర కూడా పట్టదు, బెంగ. దేనికండి బెంగ అంటే, డబ్బుకు లోటు ఉందా? లోటు లేదు. అందుకు అదే కదా మరి నాకు అర్థం కావట్లేదు దేనికి బెంగ. ఎందుకంటే డబ్బు బోల్డ్, డబ్బు ఉంది, 10 తరాలకు కావాల్సిన సొమ్ము మూలుగుతోంది, అయినా భయమే నాకు బెంగే, భవిష్యత్తు గురించి బెంగ. అంటే అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, మీరు పని చేయండి, ఒక వారం రోజులు ఒంటరిగా మీ అంతటా మీరు ఉండి వండుకు తినండి, మీరే వండుకుని తినాలి, కావలసిన వెచ్చాలన్నీ మీరే కొన్ని నౌకరు పెట్టుకోకూడదు, మీరే కూరలు బియ్యం పప్పు అన్నీ తెచ్చుకుని గిన్నెలు తప్పేళాలు అన్నీ సర్దుకుని ఓ గ్యాస్ పొయ్యి ఒకటి పెట్టుకుని మీరు వండుకు తినాలి. మీరు ప్రిపేర్ చేసుకోవటానికి 1 రోజు 2 రోజులు ప్రిపేర్ చేసుకోండి, మొదలుపెట్టి 1 వీక్ ఆపన్ చేయండి, నేను ఈ లోపల అటు వెళ్ళి మళ్ళీ వస్తాను. ఈయన కోటీశ్వరుడు కదా, సపరేట్ కిచెన్ సపరేట్గా పెట్టుకున్నాడు. ఫలానా రోజు నుంచి వ్రతం ఆయనే వండుకుతుంటాడు, నౌకర్లు అందరూ వెళ్ళిపోయారంటే అన్ని సామాన్లు తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, వండుకున్నాడు. ఆ వండుకోవడంలో ఇంత వండాడు మొదటి రోజు, ఆబా ఎంత తినాలో తెలియదు, ఆబా అంటారు తెలుగులో. సో ఇంత వండుకున్నాడు, అది ఓ మోస్తరుగా వచ్చింది, చీడిపోయి ఏదో వచ్చింది, ఏదో తిన్నాడు. సాయంకాలం పరిస్థితి ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది, కానీ ఇంత వండుకుని ఇంత తిని మిగిలింది పారేశాడు. క్రమంగా ఒక పొజిషన్లోకి వచ్చేసి కరెక్ట్గా ఎంత అవసరమో అంతే వండుకుని తినడం అనే ఒక అభ్యాసం అయింది. 3-4 రోజులు అయ్యేప్పటికీ, 1 వీక్ అయ్యేప్పటికీ హాయిగా వండుకుని తిన్నాం, అలవాటు చేసుకున్నాడు. పోయింత అన్నం వండుకోవడం, ఒక పిసర కూర, 2 వంకాయలు, ఏదో తరుక్కుని కూర వేసుకోవడం, ఏదో పిసర ఇది వేసుకుని, ఒక పిసర పెరుగు వేసుకుని తినేయడం అలవాటు చేసుకున్నాడు. ఈ లోపల మహాత్ముడు వచ్చాడు, ఏమైంది మీ భయం అంటే, నా భయం పోయింది. ఎలా పోయింది అంటే, మనిషి బతకడానికి అంత తేలిక అదే కానీ ఏమీ కష్టం కాదండి, ఇంత పెద్ద హడావిడి అక్కర్లేదు, చాలా సింపుల్గా బతికేయచ్చు,
పచ్చడి అన్నం ఓ కూర ముక్క ఉంటే అయిపోయింది, ఆ పూట వెళ్ళిపోయింది. రాత్రికి ఓ ఇంత పలహారం ఏదో ఒక ఐటెం ఉంటే ఆ పూట వెళ్ళిపోయింది, హాయిగా బతకచ్చు. దీనికి లక్షలు అక్కర్లేదు, కోట్లు అక్కర్లేదు. దీనికోసం భయమా? నాకు భయం పోయింది అని చెప్పాడు. ఎందుకంటే సో ఆ విధంగా ఎప్పుడైనా ఏకాంతంగా ఉండి సింపుల్గా జీవించడం అలవాటు చేసుకుంటే మనకి రోజు ఎలా గడుస్తుందో అనే భయం పోతుంది అవుతుంది. ఎందుకంటే రోజు ఎలాగో గడిచిపోతుంది, ఆ టైం వచ్చేప్పటికీ ఎలాగో గడిచిపోతుందంటే ఎలా గడుస్తుందో అది దానికి డెఫినేషన్ ఏమి ఉండదు. మీకంతా ఒక స్కీమ్ కింద రాసేవాళ్ళు ఇవ్వరు. ఆ టైంకి వచ్చేప్పటికి ఓ తల్లికి దయ కలుగుతుంది, ఓ పట్టేడు అన్నం పెడతారు, అది తినేసేస్తారు, చేతులు కొడుకుని లేచకపోతారు. ఎవరికి వారే ఎమునా తీరే, మళ్ళీ ఆ పెట్టిన వారు అటు దారిని వాళ్ళు వెళ్తారు, ఈయన దారిని ఈయన పోతారు. అసలు జీవితంలో భోజనం గురించి బెంగ అనేది ఉండనే ఉండదు. ఇది ఒక జీవన శైలి యొక్క ఒక మహిమ. ఎందుకంటే దీంట్లో మనకేమర్థం అవుతుందంటే ఈశ్వరుడు మన భోజనం వ్యవస్థ చూసుకుంటాడు. ఎందుకు ఈశ్వరుడు ఎందుకు చూసుకోవాలంటే మన ఇక్కడికి పంపినవాడు వాడే కనుక వాడే చూసుకుంటాడు అంటే. ఆ సత్యము అదేదో మొండి మాట కింద కాదది, అది జీవితంలో అనుభవానికి వస్తుంది. బికాస్ దట్ ఈస్ ద ట్రూత్. జీవనం సర్వభూతేషు. కాబట్టి జీవన శబ్దానికి బ్రతికి ఉండడానికి కావలసిన ఆహారము అని అర్థాన్ని పెళ్ళంకొండవారు వ్యాఖ్యానంలో చెప్పారు. వెరీ నైస్. తర్వాత తపశ్చాస్మి తపస్విషు. తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. ఈ తపస్సు అన్నది చాలా గొప్ప సంస్కారం. తపస్సు అంటే బుద్ధిపూర్వకంగా శారీరకమైన కష్టమును సహించుట అని అర్థం తపస్సు అంటే. అంటే మనకేదో మనకి పరిస్థితి బాగులేక ప్రారంభం బాగులేక కష్టం దుఃఖం కలిగింది, లేకపోతే శరీరానికి శ్రమ కలిగింది అనుకోండి, దాన్ని తపస్సు అంటాం. మీరు పనికట్టుకుని బుద్ధిపూర్వకంగా శరీర కష్టాన్ని సహిస్తే దానికి తపస్సు అని పేరు. ఈ తపస్సుకి చాలా ఎక్కువ విలువ మన ధర్మంలో ఉండేది ఒకప్పుడు. ఓ మహాత్ములు ఏమన్నారంటే ఆధునిక కాలంలో వైదిక ధర్మంలో ఉండే అనేక సద్గుణాలలో ఒక పర్టికులర్ సద్గుణం మరీ కరువైపోయి తగ్గిపోయింది జనులలో, అదేమంటే తపస్సు. ఇప్పుడు పూజలంటే పూర్వం ఓ రకం పూజలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకో రకం పూజలు చేస్తున్నారు. ఏవో పూజలు గట్టిగా దండిగానే చేస్తున్నారు, ఏం మరీ అని తగ్గిపోలేదు. తర్వాత యజ్ఞాలు యాగాలంటే ఒకప్పుడు ఓ రకమైన యజ్ఞాలు యాగాలు చేసేవారు, ఇప్పుడు ఇంకేదో పేరు పెట్టి ఏదో పేరు మీద మొత్తానికి ఏవో యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. తీర్థయాత్రలు ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగా పెరిగాయి కూడా. అయితే మరి తగ్గింది ఏమిటి అంటే తపస్సు తగ్గింది. అంచేత మీరు చూడండి, తిరుపతి పూర్వం వాళ్ళు ఎలా వెళ్ళేవారు, నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు బస్సు, కారు, రోప్వే కూడా రాబోతుంది. ఇంకా తపస్సు ఏం మిగిలింది? నడిచి వెళ్తే, కష్టపడి నడిచి వెళ్తే అది తపస్సు అవుతుంది. మీరు బస్సు ఎక్కి కూర్చుంటే ఇంకా దాంట్లో తపస్సు ఏముంది? అంటే ఆర్టీసీ వాళ్ళు దాన్ని కూడా ఓ చిన్న సైజు తపస్సు కింద వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేస్తే చేయొచ్చు, ఒకప్పుడు అలా కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మొత్తం మీద సరళంగా వెళ్ళిపోయింది అనుకోండి, లేకపోతే ఎయిర్ కండిషన్ కార్లో కూర్చుని లేకపోతే హెలికాప్టర్లో కూర్చొని అక్కడ దిగారనుకోండి, దిగేసి వీవీఐపీ గేటు ద్వారా దర్శనం చేసుకుని లేచి చక్క వచ్చారనుకోండి, మీరు ఏం తపస్సు చేసినట్టు, ఏం కష్టపడ్డట్టు? ఎంతో కొంత బుద్ధిపూర్వకమైన శారీరక కష్టం ఉంటే కానీ అసలు తపస్సు కింద లెక్క కాదు. అటువంటి తపస్సు ఈనాడు సమాజంలో బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యలో కూడా తపస్సు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పూజ చేయాలనుకోండి, తొమ్మిదింటికి పూజ ఉందనుకోండి సపోజ్, చక్కగా రెండు ఇడ్లీలు మూడు వడలు దోశ కూర్చొని ఒక తమ్ముడు కాఫీ తాగేసి వచ్చి పూజలో కూర్చుంటాడు, పట్టుపంచి కట్టుకుని వచ్చి పూజలో కూర్చుంటాడు, ఏమి దాంట్లో తపస్సే ఉంది? మళ్ళీ గంటన్నర పూజ అవగానే టీ తాగేస్తుంది, ఏమి తపస్సు? ఇంట్లో కష్టపడ్డదేం లేదు. ఏ ఇలా కూర్చోమంటే అలా కూర్చోలేడు, ఓ ఎత్తైన పేటోలైతే కూర్చో వేసి కూర్చుంటాడు, ఇలా కూడా కూర్చోలేడు. సో ఈ విధంగా బాగా అలసత్వం అంటే సోమరిధనము, భోగలాలసత, శారీరక కష్టాన్ని సహించకపోవటము, ఇవన్నీ కూడా అభ్యాసం అయిపోయింది సమాజంలో.
ఎకనామిక్ డెవలప్మెంట్ అనండి, లేకపోతే కంఫర్ట్స్ వచ్చాయి. సో ఆ విధంగా చన్నీటి స్నానం తపస్సు, నదీ స్నానము, గంగా స్నానము, అది నిజంగా తపస్సే, చాలా కఠినంగా ఉంటుంది గంగా స్నానం, అది తపస్సు. ఇటువంటి తపస్సు మనిషి జీవితంలో బాగా తగ్గిపోయింది అని ఎవరో పెద్దలు అనుకుంటే నేను విన్నాను. కానీ మన జీవితంలో తప్పనిసరిగా తపస్సు ఉండి తీరాలి. శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్పాడు, యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవత. మీరు ఈ తపస్సు, యజ్ఞము దానము తపస్సు, ఈ మూడింటిని విడిచిపెట్టవద్దు. గృహస్థుల గురించి చెప్పాడు, సన్యాసుల దగ్గరికి వచ్చేప్పటికి యజ్ఞం ఉండదు, కానీ దానం ఉంటుంది, తపస్సు ఉంటుంది. తపస్సు ఉంటుంది, దానం తక్కువ ఎక్కువ, తపస్సు ఉంటుంది. ఆ తపస్సుని మనం ప్రేమగా ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని మరీ ప్యాంపర్ చేసి, ప్యాంపర్ చేయటం అంటే ఆరాము చేసి గారము చేసేసి శరీరానికి అన్ని భోగాలని మప్పి పెట్టారనుకోండి, ఆ శరీరం రోగగ్రస్తమైపోతుంది. అలా కాకుండా శరీరానికి చక్కగా కొంత తపస్సు, కష్టాన్ని సహించేటువంటి అలవాటు కనుక చేసి పెట్టినట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ తపస్సు అనేది చాలా ముఖ్యము. మీకు పురాణాలు చూసినట్లయితే, పురాణ మన వాళ్ళు స్టోరీలు పట్టుకుంటారు, లిటరల్గా అలా జరిగింది ఇలా జరిగిందని లిటరల్గా తీసుకుంటారు, అంతేకాని దాంట్లో ఉండే సింబాలిజం పట్టుకోరు. ఎప్పుడైతే మీరు లిటరల్గా తీసుకున్నారో సింబాలిజం పోయినట్టే. సింబాలిజం తీసుకోగలిగితే మంచిగా ఉంటాయి స్టోరీలు. ఇప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేశాను అని ఉంటుంది, 1000 ఏళ్ళు తపస్సు చేశాడు, ఆయన జగత్తునంతనే సృష్టించిన పితామహుడు, ఆయన పితామహుడు అంటారు బ్రహ్మదేవుడిని, 4 వేదాలు ఆయన ముఖం నుంచి ఆవిర్భవించాయి అని పురాణంలో మనకు అంతల్లా వర్ణిస్తారు. దేవదేవుడు, దేవతలందరికీ అధినాయకుడు, ఆయన ప్రారంభం కాకపోతే తపస్సు చేయాలి ఆయన, కానీ చేశాడు శుభ్రంగా. 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. భాగవతంలో వర్ణిస్తారు, తపస్సు చేస్తే విష్ణువు కనపడ్డాడు, ఆయన కనపడేదో వరం ఇచ్చాడు అని ఉంటుంది. దాన్ని బట్టి బ్రహ్మదేవుడు తపస్సు చేశాడంటే దాన్ని బట్టి మీకు ఏమొచ్చింది ఆ కథను బట్టి, ఆయన ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడు, ఎలా కూర్చుని తపస్సు చేశాడు, దట్ ఈస్ నాట్ ది పాయింట్. తపస్సు దేవదేవుడు కూడా చేశాడు అంటే అది చాలా విలువైనది. శివుడు ఎలా కనపడతాడు మీకు? ఎప్పుడు తపస్సు, శివుడు తపస్సు చేసినట్టుగా మీరు కథలు వినలేదు? పార్వతీదేవి తపస్సు చేయలేదు, లక్ష్మీదేవి తపస్సు చేసింది విష్ణువు కోసం. పార్వతీదేవి కన్యాకుమారిగా అక్కడ తపస్సు చేసి శివుణ్ణి పొందింది అని ఈ విధంగా ఇంద్రుడు తపస్సు చేశాడు. తర్వాత భృగురు వైవారుణి వరుణం పితరముపససార. భృగువు వరుణు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నాకు బ్రహ్మని చెప్పమన్నాడు. బ్రహ్మ ఏమిటో చెప్పండి, బ్రహ్మ అంటే పరమాత్మ, పరమేశ్వరుడు ఎవరు ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడు, సరే నీకు నోట్స్ చెప్తాను, డిక్టేట్ చేసేస్తాను, రాసేసుకో, అలాగేం చెప్పలేదా. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు చేత బ్రహ్మను తెలుసుకో. తప ఆలోచనే, నువ్వు వెళ్ళో చోట ఏకాంతంలో కూర్చో, మనస్సును ఏకాగ్రం చేయి, పరిశోధన చేయి, పరిశీలించు, నీకు అప్పుడు నీకు బ్రహ్మ యొక్క స్వరూపం తెలుస్తుంది. అంటే ఏమిటి, కష్టపడి అధ్యయనం చేయటం. చాలా కష్టం ఉంటుంది అధ్యయనంలో, ఆ కష్టం కూడా తపస్సే. చదువుకునేప్పుడు ఎంత కష్టపడ్డా తిండి తిప్పలు సరిగ్గా ఉండవు, తర్వాత నడుము విరిగిపోయేట్లాగా ఓ మూల కూర్చొని అలా వల్లిలు వేస్తూ ఉండడం, అలా కష్టపడాలి. కష్టపడకుండా సుకుమారంగా పొట్ట పెంచేసి కూర్చుంటే అది తపస్సు అనేది ఏమిటో తెలియకపోతే విద్య ఉండదు. ఉడితే వయస్సు వస్తుంది తప్ప విద్య ఉండదు. విద్య తపస్సు వల్ల వస్తుంది. ఒక తపస్సుగా స్వీకరించి విద్యని సంపాదించాల్సి ఉంటుంది. ఏదో మామూలుగా సెమిస్టర్ 5 మాసాలు ఉందనుకోండి, దాంట్లో 4 మాసాలు స్ట్రైకులు, పులికేకలు, పెడదెబ్బలు ఇలాంటివి పెట్టేసి, ఇంకో మాసం రోజులు ఇక్కడ అక్కడ ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చూసి, ఏవో నోట్స్లు చూసి, ఇవి చూసి పరీక్ష మార్కులు తెచ్చేసుకుని పాస్ అయితే వాడు ఎందుకు కొనుకొస్తాడు జీవితంలో? పరీక్ష పాస్ అయిపోవచ్చు, ఏదో ఇటు చెప్పి పాస్ చేసి యూనివర్సిటీలు ఆ సర్టిఫికెట్లు రాసివ్వడం కోసమే ఉన్నాయా అన్నట్టుగా తయారయ్యాయి యూనివర్సిటీ. ప్రొఫెసర్లు, యూనివర్సిటీలు, విద్యార్థులు, పాఠాలు చదువుకోవడాలు ఇవన్నీ కూడా ఏమిటో చాలా తక్కువగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. నాకు అలా కనపడింది, నా దృష్టిలో దోషం ఉందేమో నాకు తెలీదు.
నేను చూస్తూ ఉంటాను యూనివర్సిటీలో కొన్ని, ఎందుకంటే నన్ను యూనివర్సిటీకి ఇన్వైట్ చేస్తారు. ఈ దేశంలో నన్ను ఎవడూ యూనివర్సిటీకి ఇన్వైట్ చేయడం, నా అనుభవంలో ఎవరు పిలవలేదు నన్ను ఇంతవరకు, ఏ యూనివర్సిటీ వాళ్ళు పిలవలేదు. కానీ నేను ఇటు వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం, వీళ్ళకల్లా తెలిసిందిరా అని నాకు ఆశ్చర్యం. వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, అయ్యా రండి అంటారు. వెళ్తే ఏదో లెక్చర్ ఇస్తే పాపం చాలా మర్యాదగా చేస్తారు. నాకు యూనివర్సిటీలు చూస్తూ ఉంటాను నేను, మంచి మంచి యూనివర్సిటీలు చూస్తూ. మొన్న కార్నెల్ యూనివర్సిటీలో ఓ రోజు లెక్చర్ ఇచ్చాను. అక్కడ విద్యార్థులు ఆ వాతావరణం అంతా చూస్తే ఎంతో ఆనందం అనిపిస్తుంది. సో చదువుకి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి కష్టపడి చదువుకుంటూ ఉంటారు. యూనివర్సిటీలో పాలిటిక్స్ ఉండవు, నో పాలిటిక్స్, అదో రకంగా ఉంటుంది. అంచేతనే ఆ యూనివర్సిటీస్కి మంచి పేరు, ప్రపంచం అంత పేరు. కార్నెల్ యూనివర్సిటీ అంటే చాలా పెద్ద పేరు. ఇక్కడ మన భారతదేశంలో క్రీమ్ అంటే బెస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా యేల్ యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, మెసచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడికి పోతూ ఉంటారు. అక్కడ ఎంఎస్ చదువు చేస్తారు. మన దగ్గర బెస్ట్ స్టూడెంట్స్ అక్కడికే. సో ఆ రకంగా మన దేశంలో యూనివర్సిటీ ఎలా ఉండాలంటే అమెరికాలో ఉండే బెస్ట్ స్టూడెంట్స్ మన దగ్గరికి రావాలి, అలా ఉండాలి యూనివర్సిటీ. అంతేగాని ఇక్కడ ఏదో సర్టిఫికెట్ ఇస్తే వాడు అక్కడికి వెళ్ళిపోయేట్లా ఉండకూడదు. అటువంటి యూనివర్సిటీని మనం నిర్మాణం చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది? ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా తపస్సు కింద అధ్యయనాన్ని ఒక తపస్సుగా స్వీకరించినప్పుడు మాత్రమే వస్తుంది. మీరు ఆ తపస్సు అనే భావన లేకుండగా ఉంటే మీకు విద్యాభ్యాసం కూడా బాగా తగ్గిపోతుంది. తర్వాత బ్రహ్మచారులు కూడా, బ్రహ్మచారికి తపస్సు పెట్టింది పేరు. బ్రహ్మచారి అంటే తపస్సు, ఏదో ఏదో రెండు మెతుకులు ఎక్కడో ఎవడో పెట్టింది తినేయడం, ఒళ్ళు హూనం అయ్యేట్లాగా చదువుకోవడం, కష్టపడి పనిచేయడం, గురు శుశ్రూష చేయడం, అంత తపస్సు కిందండి. ఇప్పటికి కూడా భక్తులు ఒకప్పుడు చాలా చక్కటి తపస్సు చేస్తారు. ఈ అయ్యప్ప భక్తులు ఉన్నారు చూడండి, మంచి తపస్సు చేస్తారు. కానీ అదేదో లిమిట్ పెట్టుకుంటారు. ఆ లిమిట్ అయిపోయింది వెంటనే ఈ తపస్సుకి, తపస్సుకి చిహ్నాలు ఏవో ఉంటాయి, ఒక డ్రస్సు, ఓ ముడి, ఓ మూట ఇలాంటివి ఏవో ఉంటాయి. అవన్నీ కూడా అలా విసిరేసి, ఎంత వేగంగా విసిరేస్తారంటే అమ్మయ్యా ఇంతకాలానికి విసిరేసాం కదా అన్నట్టుగా విసిరేసి సివిలియన్ డ్రెస్సులోకి వచ్చేసి ఇంకా భోగాలు వెంట పరుగులు తీస్తారు. అలా చేయకూడదు. అంత కఠినమైన తపస్సు చేయనక్కర్లేదు, మోడరేట్గా చేస్తే చాలు. ఆ మోడరేట్ తపస్సుని జీవితం అంతా కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ మొత్తానికి వాటెవర్ ఏదో పేరుతోటి, దీక్ష పేరుతోటి 40 రోజులు తపస్సు చేశారంటే వాళ్ళకి జోహార్లు అర్పించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఏం పూజలు చేశారో ఏం చేశారో ఏదో చేశారు, కానీ వాళ్ళ తపస్సుకి ఇంపార్టెన్స్. అది చేసి పూజకి పెద్ద ఏమి ఉండదు. ఏం పూజ చేస్తారు? ఇంకే ఇలా ఇలా హడావిడి కానీ మంత్రం ఉండదు, ఏమి ఉండదు, మంత్రం ఉండదు, అంతా తంత్రమే తప్ప. తంత్రం అంటే ఇంకే ఇలాగే మొత్తం గంటన్నర సేపు ఇదే, మంత్రం ఏముండదు. అంచేది పేరు కూడా తంత్రి అని పెట్టేసుకున్నారు. మనం మంత్రం అనే మీరు మంత్రం మాట ఎత్తద్దు. నేను ఒకసారి మాట వరుసకి ఏదైనా మంత్రం అభిషేకం ఏదైనా మంత్రం అండ తంత్ర నువ్వు మంత్ర అని కోపంగా చూసి చెప్పాడు ఆయన. ఓకే, ఐ గాట్ ది మెసేజ్. సో కాబట్టి అంతా తంత్ర కాబట్టి పూజ ఏం పెద్ద విషయం ఏముండదు. ఇంకేదో హడావిడి చేస్తారు తప్ప, ఉంటే మైకులో పెద్ద పెద్ద పాటలు పాడేస్తే ఏమవుతుంది. కానీ తపస్సు, తపస్సు దానికి తల వంచాల్సిందే. ఏ దీక్ష అయినా కూడా తపస్సు అనే అంశంలో ఉంటే ఇంత హారతి ముద్దలు మంటలు పెట్టేస్తే అయిపోలేదు. తపస్సు యొక్క ఇంపార్టెన్సే ప్రధానం. దానికి మనం జోహార్లు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు చోట భాగవతంలో తపోమే హృదయం సాక్షాత్ అని అంటాడు. తపస్సు అనేది నా హృదయము. అంటే తపస్సు ఇప్పుడు మీ కథలన్నీ ఎలా చదివారు? దేవుడు మెచ్చి వరం ఇచ్చాడు ఎవడికి? తపస్సు చేసిన వాడికి. డబ్బు ఉన్నవాడికో లేకపోతే రాజకీయ అధికారం ఉన్నవాడికో కాదు, తపస్సు చేసిన వాడికి దేవుడు మెచ్చి వరం ఇచ్చాడు. మీరు ఎన్ని పురాణాలు ఎన్ని కథలు చదివినా సింగిల్ ఐటెం ఏమిటండి? తపస్సు చేస్తే వరం ఇచ్చాడు. ఒకప్పుడు ఆ తపస్సు చేసిన వాడు ఎలాంటి వాడైనా వరం ఇచ్చాడు. దేవుడు రావణాసురుడికి వరం ఇచ్చాడు, హిరణ్యకశిపుడికి వరం ఇచ్చాడు. సరే, ఉపనిషత్తులలో అయితే మనకి భృగువు తపస్సు చేశాడు, అతనికి ఆ బ్రహ్మజ్ఞానం లభించింది. బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, శివుడు తపస్సు చేశాడు. సో శివపురాణంలో శ్రీకృష్ణుడు తపస్సు చేశాడని
చిన్న భాగవతంలో చోట గొప్ప సాధన ఏది అని ఒక ప్రహేళిక అంటారు, పజిల్ కింద అడిగారు. అడిగితే దానికి సమాధానం ఏం చెప్పారంటే, స్పర్శేషు యతు షోడశమేక వింశం అని చెప్పారు. హల్లులలో స్పర్శ అంటే హల్లులు, హల్లులలో 16ది 21ది అది సాధనములలో కల్లా గొప్పది అని చెప్పారు. హల్లులలో 16ది ఏమిటి? కక్ష గగ్గంగా 5, చచ్చ గజ్జయ 5, తట్ట దఢణ 5. 15 తీసేస్తే 16ది ఏమిటవుతుంది? తా అవుతుంది. 21ది పా. హల్లులలో 16, 21 ఏదో అది సాధనలలో కల్లా గొప్పది అని చెప్పారు. అంటే తపస్సు, తప చాలా గొప్పది. ఈ తపస్సు 3 రకాలు, సాత్విక, రాజస, తామస. కాబట్టి ఇక్కడ పుణ్యో గంధ అన్నట్టుగా ఈ తపస్సు కూడా మీరు పుణ్యశబ్దాన్ని అన్వయించి సాత్వికం తప. ఇప్పుడు రాజస తపస్సు, తామస తపస్సు, సాత్విక తపస్సు మూడోలు అన్నాం కదా. మీకు దృష్టాంతం చెప్తా. హిరణ్యకశిపుడు చేసిన తపస్సు భాగవతంలో వర్ణించారు, దాన్ని తామస తపస్సు అంటారు. వాడు ఏం చేశాడంటే ఒళ్ళంతా చీమలు పట్టేసినా కూడా పట్టించుకోకుండా తపస్సు చేసేసాడు. తర్వాత రావణాసురుడు తలనరికి హోమం చేసేస్తాడంటో ఏదో కథ ఉంది, అది కూడా తామస తపస్సు. అంటే రక్తం, మాంసం, ఇది ఎక్కడుంటే అది తామస. ఇప్పుడు ఇలా పొడి చేసుకుని శూలం ఏదో పొడి చేసుకుని ఈ బొగ్గుకు పొడి చేసుకుని నేను తపస్సు చేసేసుకున్నాను అంటే అది తామస తపస్సు అవుతుంది. ఇంకా రాజస తపస్సు అంటే గంటల తరబడి పూజలు చేసేస్తో, తిండి తిప్పలు లేకుండా ఉపవాసాలు చేసేస్తో ఫలా నా కోరికలు తీరాలి అని కనుక చేసినట్లయితే దాన్ని రాజస తపస్సు అంటారు. ఇలాంటి రాజస తపస్సుని లోకంలో చాలామంది చేస్తూ ఉంటారు. ఏదో కోరిక పెట్టుకుని ఈ 30 రోజులు ఈ వ్రతం చేసేస్తాం, గట్టిగా చేసేస్తాం, ఆ కోరిక తీరిపోతుంది అని చేసేస్తారు. 30 రోజులు అయిపోయిన వెంటనే అన్నీ తీసి అవతల పారేస్తారు, కోరిక తీరడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి తపస్సుని రాజస తపస్సు అంటారు. అలా కాకుండా సాత్విక తపస్సు ఎలా ఉంటుందంటే సమదుఃఖ సుఖదుఃఖ సమత్వం తపస్సిద్ధి. మనము శారీరక కష్టాన్ని ప్రేమతో యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ ఎప్పుడైతే స్వీకరిస్తాం, దాని మీద కంప్లైంట్ చేయం, దాన్ని వ్యతిరేకించం, దాన్ని రిజెక్ట్ చేయం, మనస్సుతో రిజెక్ట్ చేయకుండా అలా ఉంటాం. సో ఏకాదశి వచ్చిందనుకోండి, సపోజ్ భోజనం మానేశారనుకోండి, ఆకలిగా ఉంటుంది. ఆ ఆకలిని ఎప్పటికవుతుందో ఏకాదశి వ్రతం నీటిలో పడ్డామని అవసరంగా అని అలా చికాకు పడిపోకుండా ప్రేమగా అలా ఆకలి కాదన్నట్టుగా అలా ఉండిపోయి దాన్ని అలా సహించేసి దానివల్ల ఏమవుతుంది, సుఖదుఖముల యందు సమబుద్ధి నిర్మాణం అవుతుంది. ఆ సుఖదుఖముల యెడల సమత్వం నిర్మాణం చేసుకోవటంలో తపస్సు అనేది ఒక గొప్ప సాధనం. కాబట్టి కొంత కష్టమైనా కూడా, ఇప్పుడు గంగానది కనపడిందనుకోండి, చన్నీటి స్నానం కష్టమే, అయినా కూడా ఏదో కింద మీద పడి ఆ స్నానం చేసి వస్తే ఓన్లే ఇక్కడికి గంగా స్నానం చేశాను అని ఒక సంతోషం కలుగుతుంది. ఆ కష్టాన్ని మనం ప్రేమపూర్వకంగా స్వీకరించాము. దానివల్ల ఏమిటవుతుందంటే కొంత చలి వేసినా, ఒకప్పుడు వేడి వచ్చినా వేసవికాలం, మనము దాన్ని మరీ కంప్లైంట్ చేయనక్కర్లేకుండగా ప్రశాంతంగా మన జీవితాన్ని మనం గడుపుకోగలుగుతాం. ఇప్పుడు వేసవికాలం రాబోతోంది, ఎయిర్ కండిషన్ ఉన్నా ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏం చేస్తారు? కాబట్టి ఎలక్ట్రిసిటీ రోజుకి 3 గంటలు ఉండదు అని అప్పుడే అంటున్నారు. ఇప్పుడే 3 గంటలు ఉండదు అని అనుకుంటే ఇది ఎప్పటికి తేలేను. ఇంకా ఏప్రిల్ మే అప్పుడే ఫిబ్రవరి ఎండలు గట్టిగా ప్రారంభమయ్యాయి. మేము మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంతవరకు కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేడిని కూడా సహించేయటం అభ్యాసం చేయాలి, అలాగే చలిని సహించేయటం అభ్యాసం చేయాలి. ఓ మోస్తరుగా శరీరానికి హాని కలిగితే మళ్ళీ తమస్సు తామస తపస్సు అయిపోతుంది. శరీరానికి హాని కలగకుండగా శరీరం కొంచెం రాతుదేలే విధంగా ఆ సుఖదుఖములను ప్రేమతో స్వీకరించే సందర్భం ఉంటే అటువంటి ఆ సహన శక్తి, దీన్ని శ్రీకృష్ణుడు తితిక్ష అని పేరు పెట్టాడు. మాత్రా స్పర్శాస్తు కౌంటేయ శీతోష్ణ సుఖదుఖదా సో ఆగమాపాయనో నిత్యాహ
తాం స్థితి క్షస్వ భారత అని గీతలో వస్తుంది శ్లోకం. సుఖము దుఃఖము వస్తూ ఉంటాయి, కొంచెం అభ్యాసం చేయి, సహించడం నేర్చుకో అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అది తపస్సు. ఓ సాధువు కంబళి కప్పు పడుకున్నాడు, ఆ కంబళి పొట్టిగా ఉంది, ఈయన పొడుగ్గా ఉన్నాడు, అది కొంచెం పొట్టి, సో అది కాళ్ళకు కప్పుకుంటే ఇక్కడ చలేస్తుంది, ఇక్కడ కప్పుకుంటే కాళ్ళకి చలేస్తుంది. ఏమిటో ఈ కంబళి, ఇవి వేస్ట్ యూస్లెస్ కంబళి, సరైన కంబళి కూడా లేదు అని అనుకుంటున్నాడు. పైకి అనుకుంటుంటే ఓ సాధువు అటు వెళ్తున్నాడు, ఓ మహాత్ముడు వెళ్తూ ఓరు వెర్రి మొహమ కాళ్ళు ముడిచి పడుక్కో అని చెప్పాడు. అంటే ఆహా కరెక్టే అని కాళ్ళు ముడుచుకున్నాడు. ముడుచుకుంటే ఆహా ఇప్పుడు సరిపడింది, అలా పడుకో అని చెప్పాడు. దాన్ని తపస్సు అంటారు. అలా అంటే ఊరికే కంప్లైంట్ చేయకూడదు, ఉన్న పరిస్థితిని మనం స్వీకరిస్తే అది మనకు అనుకూలమే అవుతుంది, ప్రతికూలంగా ఉండదు. స్వీకరించటం అభ్యాసం చేయాలి. అటువంటి తపస్సు తితిక్షారూపమైన తపస్సు, ఒక కామనతో చేసింది కాదు, సుఖదుఖముల ఎడల సమత్వాన్ని సంపాదించేటువంటి, ఆ సమత్వము అంటే అది సమత్వం యోగ ఉచ్యతే, అది మహాయోగం. అటువంటి ఆ యోగాన్ని, శ్రీకృష్ణుడు చెప్పిన యోగాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. దానికోసం వీడు బుద్ధిపూర్వకమైన కష్టాన్ని సహించినట్లయితే దాన్ని సాత్విక తపస్సు అంటారు. అటువంటి సాత్వికమైన తపస్సు ఏది గలదో అది ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఆ తపశ్శక్తి రూపంగా, అదొక శక్తి, బుద్ధి మనస్సు యొక్క బలం, మనోబలం, ఆ మనోబలం రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. అంచేతనే ఎవరైనా తపశ్శాలురు కనుక మనకు కనపడితే మనం చేతులు ఎత్తి దండం పెడతాం, ఎందుకంటే ఆ తపస్సు రూపంగా దేవుడు ఉన్నాడు అక్కడ. అది తపశ్చాస్మి తపస్విషు. తర్వాత తపస్సు, కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానస తపస్సు అని మూడు రకాలుగా ఉన్నాయి. వివరములకు భగవద్గీత 17వ అధ్యాయమును రిఫర్ చేయగలరు. 17వ అధ్యాయంలో విస్తారంగా చెప్పారు. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. మనస్సులో మౌనంగా ఉండటం, మెడిటేషన్, అది మానసం తపః. అంటే సంకల్పాలు ఏం లేకుండా అలా నిశ్చలంగా ఉండటం, 6వ అధ్యాయంలో మనం చూసాం. వాచికం తపః అంటే తక్కువ మాట్లాడటం, చాలా అవసరం. ఎక్కువ మాట్లాడటం, తక్కువ మాట్లాడటం, అది ఫస్ట్ స్టెప్. తక్కువ మాట్లాడడం అభ్యాసం చేస్తే అప్పుడు ఆ మాట్లాడిన మాటలకు సారవంతమైన మాటలే వస్తాయి. ఎక్కువ ఊరికే అలా మాట్లాడుతుంటే, ఎక్కువ మాట్లాడితే ఆ మాటల్లో ఏమీ సారంలో నిస్సారంగా తయారవుతుంది, అలా ఉండకూడదు, అదొక దురలవాటుది. తక్కువ మాట్లాడాలి, అప్పుడు మాట్లాడిన మాట సారవంతంగా ఉంటుంది. అది వాచిక తపస్సు అంటారు. కానీ కొంత మౌనాన్ని కూడా అభ్యాసం చేయాలి, తప్పనిసరిగా మౌనాన్ని అభ్యాసం చేయాలి. ఊరికే ఇద్దరు ఉన్నారు కదా అని అలా రోజంతా మాట్లాడుకుంటూ కూర్చుంటే అది పద్ధతి కాదు. సో ఇది తపస్సు. అటువంటి తపస్సు నేనే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. తపశ్చాస్మి తపస్విషు తస్మింస్తపసి మయీ తపస్విన ప్రోతాహ. ఆ తపస్సునందు తపశ్శాలులు నిలిచి ఉన్నారు. ఇది ఎలాగంటుందంటే, ఇప్పుడు ఒక ఆయన బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్. ఆయన బలం ఏమిటండి? మనీ, క్యాష్. ఆయన ఆ బ్యాంకులో ఆయనకు ఉన్నటువంటి డిపాజిట్స్, షేర్స్, ఆ షేర్స్ యొక్క విలువ, దాని మీద ఆయన యొక్క ప్రతిష్ట అంతా దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్చ్యూన్ అనే మ్యాగజైన్లో బాగా ధనవంతుల యొక్క లిస్టు వేస్తూ ఉంటారు. దాంట్లో మన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళ పేర్లు కూడా వస్తాయి. లక్ష్మీ మెటల్, మెటల్ స్టీల్ దాని. ఇప్పుడు అటువంటి బాగా కోటీశ్వరులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి, ఆయన యొక్క బలం ఏమిటండి? కోట్లు. ధనమే ఆయన యొక్క బలం. ఇప్పుడు భూస్వామి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ల్యాండ్స్ ఉంటాయి. ఆయన యొక్క ప్రతిష్ట దేని ఎందు ఉంటుంది? ల్యాండ్స్లో ఉంటుంది. విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ప్రతిష్ట విద్య ఎందు ఉంటుంది. తపశ్శాలి ఉన్నాడు అనుకోండి, అతని ప్రతిష్ట దేని ఎందు ఉంటుంది? తపస్సు ఉంటుంది. అతని మహిమ, మనుగడ అంతా కూడా తపస్సు నందు ఉంటుంది. అదిగో ఆ తపస్సు నేనే, అది ఇక్కడ భాష్యకారులు ఉన్నది. తస్మిం తపస్సి స్థిత, తపస్సునందు వాళ్ళు మనుగడ సాగి నిలిచి ఉంటారు.
ఒతప్రోత భావంతో ఉంటారు. అంటే తపస్సు ఉంటే వాళ్ళు ఉన్నట్టు, తపస్సు లేకపోతే వాళ్ళు లేకుండా అయిపోయినట్టు. అటువంటి తపశ్శాలులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎందు నేను తపస్సు రూపంగా ఉన్నాను. మంచిది, 9వ శ్లోకం పూర్తయింది, మంచి ప్రోగ్రెస్ చేసాము వేళ మనం. తర్వాతి శ్లోకం, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్ తేజస్వినామహం. ఈ శ్లోకం తర్వాతికి వస్తుంది.